ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్జున సాగర్కి ఇస్తే ఒక 150 టీఎంసీలో 60 70 100 టీఎంసీకి నీళ్లు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళని ఒక 200-250 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రేవంతి ద్వారా వంశధారకు తీసుకుపోవడం, అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదా నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్, లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది బొల్లేపల్లి, బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, 100-200 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్లోకి వెళ్తుంది, ఆ రిజర్వాయర్ ఫిల్అప్ చేయొచ్చు. అక్కడి నుంచి తెలంగాణకు కూడా గ్రావిటీ తేలుతుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ వేస్తే బనకచర్లకు వెళ్తుంది, బనకచర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ, హంద్రీనీవ, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంక రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది, ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్, విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగిపోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండ ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని వెలుగొండ ఫౌండేషన్స్ నీళ్ళు ఎక్కడున్నాయని. సార్ మీరు ఒక్క 5 ఏళ్ళకు ఒక్క సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు, భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ డెస్టినీ నేనే దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు చేసింది 97-98 ఆ ప్రాంతాలు వేసా ఫౌండేషన్ అరౌండ్ 2000 అనుకుంటాను. నౌ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం, 100% చేస్తాం. అందుకే ఎప్పుడు ఇప్పుడు కాదు నేను చేసింది, ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఇవన్నిటికి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది సార్. స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ పోలవరం ఇప్పుడు 41.15 మీటర్స్ అన్నారు కదా, బై 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది, 194 వర్సెస్ 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా వరకు, రేపు ఆ కెనాల్ పూర్తయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 టీఎంసీ ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్ళు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఇప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద.
మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది, దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్నీ చేశారు. సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమైనా మనకి ఏమైనా 2024 వచ్చేసింది, ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అసలుకే మనం ఆర్థిక లోట్లో ఉన్నాం, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్. కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవలుగా చేసుకోవాలి కదా, అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్టు కానీ బ్రదర్, రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి, దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతా ఉంటారు. ఒకసారి కాల చక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెట్టలేరు సార్. ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా? ఎస్కోబార్, మీరు మర్చిపోతున్నారు ప్యాబ్లో ఎస్కోబార్. 4 సిరీస్ వచ్చే అతని గురించి, ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి, అరౌండ్ 85-90s, 25 ఏళ్ల ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ, మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం, అలాంటి క్యారెక్టర్. అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాము. సిమిలర్ క్యారెక్టర్ 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో, 45 ఇయర్స్, నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్డ్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి, చిన్న విషయం అండి. ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటి ఇదన్ని? నెవర్ నోబడీ కెన్ ఇమాజిన్ విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు నా అయిపోయినంత అయిపోయింది. కనీసం నవ్వుముఖం కనపడు, మీలో కూడా నవ్వుముఖం కనపడు సార్. అందుకని మీరు నవ్వుముఖమే లేదు, ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో, ఎవరో మీ వెనకాల కత్తి పెట్టి కొన్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్. ఎస్కోబార్ను సార్, యా పైలట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ మంగళగిరి. ఎగ్జాక్ట్లీ 8 to 9 months విల్ కంప్లీట్ స్కిల్ సెన్సస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ విల్ ప్లాన్ హౌ టు అప్గ్రేడ్ స్కిల్స్, వాట్ ఆర్ ఆల్ ది స్కిల్స్ రిక్వైర్డ్. మీన్ వేల్ ఆల్సో విల్ కంటిన్యూ, బట్ అల్టిమేట్లీ వీ నో వాట్ ఆర్ ఆల్ ది స్కిల్స్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హౌ టు స్కిల్ ఫర్దర్. స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, విల్ డూ దాట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అవర్ పీపుల్ ఆర్ క్యాపబుల్, వెరీ వెరీ అడాప్టబుల్. ఇఫ్ యు సీ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ అడాప్టబుల్ అండ్ యాక్సెప్టబుల్ ఎనీ క్లైమేట్, ఎనీ కల్చర్, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ దే విల్ సర్వైవ్. దట్ ఈస్ ది యాక్సెప్టెన్స్ ఫర్ ఇండియన్స్. అమాంగ్ ఇండియన్స్ 30% ఆర్ తెలుగు పీపుల్. దే ఆర్ మూవింగ్ ఎవ్రీవేర్. నౌ ఇఫ్ యు కెన్ రీఓరియంట్ దెమ్,
దే విల్ డూ వండర్స్. యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యూజ్ స్కిల్స్, టెక్నాలజీస్, ఓవరాల్ ఎంఫోర్మెంట్ ఆఫ్ పీపుల్. యూ విల్ విట్నెస్. ఓకే, ఇంకా డిసైడ్ కాలేదు, వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్ సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యునిటీ ఉండేటప్పుడు ఎవరెవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి. ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, నేను చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే, మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే ఈ పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా, మీరు రమాన నీళ్ళు ఎక్కడా అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా, కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని. ఎల్ఎన్టీ చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు? రాజశేఖరుడు ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యు రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోళ్ళలు, కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే. అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్, పంచాయతీరాజ్ 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 కోట్లు రిలీజ్ చేస్తే 1100 కోట్లు ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఈ 100 డేస్లో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు.
ఏమని, మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మేము విషయం మేము ఆలోచిస్తాం, అలాంటి మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా, మీకు ఇవన్నీ విషయాలు మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడొస్తాయి. దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కళ్ళు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి? ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్, వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరానళ్ళు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఈస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే మీ వాళ్ళు లేకపోతే నేను మేమేం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ను కూడా కేంద్రంలో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇలాంటివన్నీ చాలా ఒకటి రెండుగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు, బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది. సార్, లాస్ట్ గవర్నమెంట్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముంబై మోడల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు, అందులో బలవంతంగా ఐపీఎస్ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్? అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ల గురించి కూడా. ఐపీఎస్ఏ కాదు, డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకు ఏమనిపించ బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఇది చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ, ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏవి రాష్ట్రం ఏంటి, ఏంటి ప్రపంచంలో? మీరు చెప్పండి, ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తాంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఈ కొండ లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని, ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి? నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను, ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్కా? ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడమ్ముతాడు, ఎవడికి తెలియదు. ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే, లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే. ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటో ఎవడిచ్చాడే మీకు అధికారం? మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ అ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ కంపెనీస్,
ఓవర్ ఏ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండ తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు, అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం, అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడు చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివి అని? ఓకే, రాజకీయాలు డిఫరెంట్, యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్ విత్ పెయిన్ సఫరింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం, ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి కూడా బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి, మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని, నీరు మీరు, జన్మభూమి, శ్రమదానం, ప్రజల బతుకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు? కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు, మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ, ఐదేళ్ళు ఎన్ని బూతులండి, ఎన్ని మాటలండి, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు? చేత కదా, మనకు నోరులు లేవా? ఎందుకు మాట్లాడలేదు? కెన్ యూ వాంట్ సీ దట్ డిఫరెన్స్? హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా? ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా, ఎక్కడ రానిచ్చారండి? విశాఖపట్నం పోతే రానియరు, తిరుపతి పోతే దిగనయ్యరు, ఇంటికాడ నుంచి బయట రానియరు. కెన్ యూ ఇమాజిన్? గేటుకు తాళ్ళు కడతారు, ఇక్కడికి వస్తే, అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుస్తోంది, చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు. ఇవన్నీ మనం చూసిన అరాచకాలు, మీడియా పైన దాడులు. వలలు పెట్టడం, పైన డ్రోన్స్ వేయడం, ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం, పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు? అన్నాయి, కానీ మీరు మరిచిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు, కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి, ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి, ఆ సీజన్ వస్తే జుమ్మని వస్తాయి, మల్టిపుల్ లావాకి వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు ఆ సీజన్ వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడుగులు మరి ఉన్నాయి, కొన్ని చలి ఇవి ఉంటాయి, అవి ఏమంటారు మన పల్లెటూరులో చలివెందులేదు అంటారు, ఒక ఈగలు అవి అవి ఒక సీజన్లోనే వస్తాయి, ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసుర్లు, ఆ ఉసుర్లు అట్లా వస్తాయి. అవి కొన్ని రాయలసీమలో అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు, బాగా ఉప్పు ఫ్రై చేస్తారు, ఫ్రై చేసి బాగా ఉప్పు అవన్నీ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అట్టే అట్లా వస్తాయి, కొన్ని దిక్కుల్లో పుట్టగొడుగులు వస్తాయి, ఎగ్జాక్ట్గా ఒక సీజన్లో ఆ మట్టిలో పుట్టుకొస్తాయి, అంతవరకు మామూలు పుట్టాయి. అట్లా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి సార్, మామూలు వాళ్ళు కాదు సార్. అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ క్యాడర్ చాలా ఎదురు చూస్తా ఉంది. స్వీట్ న్యూస్ ఎప్పుడు? అది కూడా చేస్తున్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి, అది కూడా లేట్ కాకూడదు. నాకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే మీ మారిగానే నాకు కూడా 24 గంటల టైం, మా పార్టీ వాళ్ళకు కూడా 24 గంటల టైం. ఇప్పటికి 70 రోజులు 80 రోజులు అయిపోయింది, 75 రోజులు అయింది, ఇంకొక 25 రోజుల్లో 100 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ 100 రోజుల లోపల
మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా, ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా నందిరుతారు. వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను, నేను అధ్యయనం చేస్తాను, మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను, మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని, ఇప్పుడు కోయలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, వీ హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి విత్ అస్, ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. ఎలక్షన్లో పోటీ చేశాం, అదే మరి వర్కౌట్ చేసుకుంటాం. ఏది కూడా సైంటిఫిక్గా ఉంటుంది, ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం. సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం. న్యాయం చేసేది మీరు చెప్పినట్టు. చాలామంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు, ఇది కూడా చెప్తా ఉండాలి లేకుంటే ప్రజల్లో కూడా అర్థం కాదు. యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, కాంపిటీషన్ కాదు ఇది, యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. రెండోది కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి, దాంట్లో తప్పు కూడా లేదు. అందరూ సాక్రిఫైస్ చేశారు, అందరూ సఫర్ అయ్యారు. సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి. అంటే నేను చేశా కదా, నేను కష్టపడ్డా కదా, నేను సఫర్ అయ్యాను కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈయన ఆస్తి పోయింది, ఈ ఆల్సో సఫర్డ్. సఫర్ అయినోడికి ఏముంటుంది, నేను ఈయన కోసం ఆలోచించాను, పనిచేశాను, ఓటేశాను, రావాలి కదా, నా ఆస్తి తీసి ఇవ్వాలి కదా, లేకుంటే తన్నాలి కదా పట్టుకొని. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్. ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి, దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. దట్ ఈస్ ది మిస్ మ్యాచ్. అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం, మా క్యాడర్ కూడా అప్పీల్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను, ఫ్రీగా ఇవ్వాలి. ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్, రెయిన్ సీజన్ వచ్చింది, ఇప్పుడు నేను తోవలేను నదుల్లో, ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది, నేను ఇస్తానని చెప్పి లారీలో ఏమన్నాం, మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ, ఓకే రమ్మన్నారు, ఇవ్వడం మొదలుపెట్టారు. మొదలు పెడితే లారీలో నిలబెట్టేశారు. నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు. నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే 100 లారీలు రోడ్డు మీద ఉన్నాయి. ఇదేంటే ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్, ఇస్తున్నాం సార్ అంటారు. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు, మీరు తప్పు చేస్తున్నారు. వీడు 2 రోజులు వెయిట్ చేస్తున్నాడు, 3 రోజులు వెయిట్ చేస్తున్నాడు, 3 రోజులు ఛార్జ్ కూడా ఎవరి మీద వేస్తున్నాడు, కన్జ్యూమర్ పైన వేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యూ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి, లారీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి, డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి, వచ్చిన తర్వాత 1 అవర్ స్లాట్ ఇవ్వండి, ఆ 2 అవర్స్లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి అని పెట్టాను. ఇప్పుడు స్ట్రీమ్లైన్ అవుతోంది, ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం, ఐవీఆర్ఎస్ చెప్తున్నారు ఇవ్వడంలో. మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి, లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం, వీడు రీచ్ దగ్గర వీడు డబ్బులు కొట్టేయాలని చూడడం. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఫ్రీ శాండ్ ఇవ్వాలి, మళ్ళా కన్విన్స్ చేయాలి, లాస్ట్ మైల్ డెలివరీ జరగాలి. ఇది నేను ఒక్కడనే చేయలేను, ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి. దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి 8 గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్. ఇజ్ ఇట్ నెసెసరీ? తప్పదు. దిస్ ఇస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకోలేరు. మీరేమంటున్నారు, ఎప్పుడేస్తారు సార్ నామినేషన్లు అంటారు, నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి. ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో, డైరెక్షన్ ఈజ్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్. ఎందుకంటే 5 ఏళ్ళు ఆలోచించడం మానేశారు.
ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్లో పెట్టాలి. ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు, మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు. మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా దేర్ ఇస్ నో మనీ సో డోంట్ డూ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు 350 కోట్లు కావాలి ఇరిగేషన్, దేనికి? గేట్లు రిపేర్ చేయడానికి. గేట్లు రిపేర్ చేయడానికి 300 కోట్లు కావాలి, లేకపోతే నేను తుంగభద్ర వరకు అయిపోతుంది. గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పోతే 2 సార్లు కొట్టుకోకపోతే 3వ సారి కాంట్రాక్టర్ రాలేదు, 10 కోట్లు ఇవ్వకపోతే ఎంత? ఓన్లీ 10 క్రోర్స్. 10 క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే, ఇప్పుడు మా వాళ్ళు అడిగారు అనుకో, మీకు వస్తే ఇప్పుడు వస్తారు పోయా మేము రాహు అంటారు, కాదా నీకు ఇస్తున్నావు అని చెప్తే నేను వస్తున్నాడు. ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది? కొట్టుకోమైంది. అందరూ ఆసుపత్రులు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, కావసరత కన్నానాయుడు తీసుకోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే, కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడి నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసుపత్రులు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 TMC వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 TMC వస్తాయి. ఒక 40-45 TMC నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. మరి ఇవన్నీ మీకు కనపడవు, మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసి అదే కనపడుస్తూ ఉంటుంది మీకు, లేదంటే వాళ్ళు చెప్పేది పెద్ద న్యూస్ అనుకుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, ఐ వాంట్ టు షేర్ విత్ పీపుల్ కంటిన్యూస్లీ. వాట్ ఈజ్ మై ఎఫర్ట్, వాట్ ఈజ్ అవర్ ఎఫర్ట్ ఆల్ టుగెదర్, నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ, సిన్సియర్గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్. దట్ ఈస్ వేర్ రామ్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ టైమ్ అండ్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ అజెండా, దట్ అజెండా ఈజ్ అవుట్ టు రివైవ్ ఫాస్ట్. ఓకే, అప్పుడప్పుడు కలుస్తా ఉన్నా మిమ్మల్ని, ముందు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది. పెట్టరు కదా, అదే చెప్తున్నా, నథింగ్ టు దేర్. మీరు ఒకవేళ వదిలిపెట్టరు కదా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే. ఓకేమ్మా.